हाई फ्रेंड्स, वेलकम टू तेज मोटो व्लॉग। ना चैनल लेटेस्ट वीडियो अपडेट्स रूप में रावे इक पक्ने रेड कलर सब्सक्राइब बटन प्रेस अंड पक्ने बेल आइकन क्लिक द्वारा लेटेस्ट अपडेट्स अप्पटिकप्पुडु नोटिफिकेशन द्वारा पोंदगलरु। हेलो गाइज एंड वेलकम टू तेज मोटो व्लॉग। सो वीडियो मन सो बाइक मन की एंक बोर्क वस्तु सो बोर्क रहा जाग्रत इवा वीडियो मैं माटडुकुंदाम। सो बाइक बोर्क रहा कारण चूदा फर्स्ट आफ् आल मन सो मेजर ऐ चाल मंदी बोर्क वस्ताई। सो बोर्क वच्चिनप्पुडु चाल हड़ावड़ पड़पतर। सो को मंदी वेंटने बाइक नम्मेस्तर। सो असल बोर्क एंक वस्तु बोर्क रहा जाग्रतल चूदा। फर्स्ट आफ् आल बोर् मन की हाफ बोर् उ फुल बोर् उ। सो मन हाफ बोर् चूस हाफ बोर् चाल मंद सो एला बोर्क वा फुल बोर् वे अनुटोर। सो ना सजेशन एंटे फस्ट हाफ बोर् वेदे मेकानिका फस्ट हाफ बोर् अने क्लियर बोर् अला प्रॉब्लम उ फुल बोर् वे एपड़ना सर मैलेज खचिता तक। सो इंत ఎంత మైలేజ్ వస్తుందో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక ఇంత ముందు 60 మైలేజ్ వస్తుంది అనుకోండి. సో మీరు బోర్ చేయించిన తర్వాత 60 మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే మీకు అది 50 రావచ్చు, 45 రావచ్చు, 50 నుంచి 55 రావచ్చు, అలాగే 50 నుంచి 60 లోపల కూడా రావచ్చు. సో ఏదైనా జరగవచ్చు. ఇక్కడ మీకు ఖచ్చితంగా మైలేజ్ అయితే తగ్గే ఛాన్సెస్ అయితే 90% ఉంటాయి. సో అసలు బోర్ ఎందుకు వస్తుందంటే మనకి ఇన్ టైమ్ లో ఇంజిన్ ఆయిల్ అనేది మెయింటైన్ చేయకపోవడము, బైక్ పైన ఎక్కువ ప్రెజర్ అనేది పడిపోవడము, అలాగే మనకి మంచి పెట్రోల్ అనేది యూజ్ చేయకపోవడము. సో ఇవే కారణాలు అన్నమాట. సో ఈ కారణాల్లో మనం కారణాలు గాని చూసుకున్నట్లయితే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము బైక్ కి ఒక 2000 కిలోమీటర్స్ ఒకసారి ఇంజిన్ ఆయిల్ అనేది చేంజ్ చేయాలనుకోండి. సో 2000 కిలోమీటర్స్ ఒకసారి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలన్నప్పుడు సో బైక్ అనేది తీసుకుంటారు ఇంజిన్ ఆయిల్ ఒకసారి బైక్ కంపెనీ వాడి ఇచ్చినప్పుడు, లేదంటే మనం పోయించినప్పుడైనా సరే ఒకసారి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా పట్టించుకోరు అన్నమాట. దాదాపు ఒక 10,000 కిలోమీటర్స్ 8,000 కిలోమీటర్స్ అలా తిరిగేస్తుంది. సో ఫస్ట్ టైం ఓకే అది బాగానే ఉంటుంది. ఫస్ట్ టైం మనకి చూడడానికి బాగానే ఉంటుంది, ఇంటర్నల్ డ్యామేజ్ అయ్యి ఉంటుంది, అయినా సరే మనకు కనిపించదు. సో ఫస్ట్ టైం బాగానే ఉంటుంది. సో సెకండ్ టైం కూడా చేస్తారు. సో అలాగే చూస్తుంది ఒక 2-3 టైమ్స్ చూస్తుంది. చూసిన వెంటనే మీకు బోర్క్ అయితే వచ్చేస్తుంది. అప్పుడు బోర్క్ వచ్చిన వెంటనే మీకు పొగ వచ్చేస్తుంది, ఆ తర్వాత మీకు మైలేజ్ తగ్గిపోతుంది, బండి కుదుపులు వచ్చేస్తుంది. సో అన్ని కూడా మీకు ఇక్కడ జరిగిపోతాయి. బండి ఇంజిన్ లో నుంచి సౌండ్ కూడా వస్తుంది, అలాగే హెవీ హీట్ కూడా రన్ అవుతుంది, బండి భారంగా కూడా వెళ్తుంది. సో ఇవన్నీ కూడా మనకి తెలిసిపోతాయి. సో బండి బోర్క్ వచ్చేసింది అనేసి మనం మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళిన వెంటనే మనకి చెప్పేస్తాడు బండి బోర్క్ వచ్చేసింది అని. సో ఇంకోటి ఏంటంటే మనకి హెవీగా రేస్ చేయడం అనమాట బండిని. సో బండికి మించిన కెపాసిటీని వేయడం, బండిని హెవీగా రేస్ చేయడము. సో సెకండ్ గియర్ లో రేస్ చేయడము, ఫస్ట్ గియర్ లో రేస్ చేయడము, సో రేసింగ్స్ దగ్గర రేస్ చేయడము, సో ఇలా చేయడం అనమాట. సో ఎక్కువ ప్రెషర్ బండి మీద పెట్టేయడం వల్ల. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి పెట్రోల్ ఏదైతే ఉందో, సో పెట్రోల్ మంచి పెట్రోల్ పట్టించుకుంటా, దాంట్లో మనకి కల్తీ గెర్చిన అంటే మనకి కిరోసిన్ కానివ్వండి, సో అలాంటి కల్తీ కలిసిన పెట్రోల్ ఏదైతే ఉందో దాన్ని మనకి యూజ్ చేయడం వల్ల మనకి బండి డ్యామేజ్ అయ్యి ఇంటర్నల్ గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో లోపల మనకి కాంట్రాక్షన్ అనేది హెవీగా జరుగుతుంది, అంటే మనకి రాపిడ్ అనేది ఎక్కువ జరిగి సో మనకి ఆ పార్ట్స్ అనేవి అరిగిపోవడం జరుగుతుంది, లేదంటే మనకి అవి ఇరిగిపోవడం అయినా లోపల జరుగుతుంది. సో అప్పుడు మనకి బండి అనేది కదలకుండా ఉంటుంది, లేదంటే మనకి కుదుపులు అయినా వస్తాయి, సో లేదంటే మనకి ఒక సౌండ్ అయినా సరే వస్తుంది అనమాట. అలా కాకుండా మనకి ఇంజిన్ ఆయిల్ ఉన్నట్లయితే అది ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. ఇంజిన్ ఆయిల్ లేనప్పుడు ఏంటంటే అది బాగా మనకి రాపిడ్ గురి చేస్తూ ఉంటుంది, సౌండ్ వస్తుంది, కుదుపులు వస్తుంది. సో ఇంజిన్ ఆయిల్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి అది ఫ్రీగా ఉంటుంది. సో ఇంజిన్ ఆయిల్ అనేది మనకి కొంచెం థిక్గా ఉంటుంది, కొంచెం థిక్గా కొంచెం లైట్ గా ఉంటుంది, అంటే మనకి గ్రేడ్ ని బట్టి ఇంజిన్ ఆయిల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మనకి ఏంటంటే మనకి ఎంత సీసీకి లో మనకి ఎంత ఇంజిన్ ఆయిల్ వాడాలనేది నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను, ఒకసారి వీడియోస్ లోకి వెళ్ళేసి చూడండి. సో అప్పుడు మనం పర్ఫెక్ట్ గా మనం ఇంజిన్ ఆయిల్ అనేది 2000 నుంచి 2500 లోపు, లేదంటే 4000 కిలోమీటర్ లోపు చేయాల్సిన ఇంజిన్ ఆయిల్స్ కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అలా మీరు చేంజ్ చేసినప్పుడు ఇన్ టైమ్ లో కనుక ఇంజిన్ ఆయిల్ అనేది చేంజ్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా లోపల మనకి సో ఇంజిన్ లోపల ఉండే భాగాలు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మనకి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఫ్రీగా మూవ్ అవడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మనకి బోర్క్ అయితే రాదు. సో మేజర్ గా మనం ఇది చూసుకోవాలి. అలాగే మనకి 150 సీసీ కానివ్వండి, 125 సీసీ పైన ఉండే మనకి చైన్ బయటికి కనిపిస్తుంటాయి మాక్సిమం. సో అలాంటివి మాక్సిమం మీరు వాటికి చైన్ స్ప్రే చేయడానికి అయితే ట్రై చేయండి. చైన్ స్ప్రే చేసినప్పుడు ఏంటంటే మీకు సో ఆ చైన్స్ పాకెట్ త్వరగా అరిగిపోకుండా ఉంటుంది, సో దాని మీద ఎక్కువ భారం పడకుండా ఉంటుంది, సో మీకు నీట్ గా ఉంటుంది అనమాట. సో ఇంజిన్ ఆయిల్ యూజ్ చేసేటప్పుడు కూడా మంచి ఇంజిన్ ఆయిల్ అనేది యూజ్ చేయండి. సో లోకల్ గా మీకు తక్కువ ధరకు దొరికే ఇంజిన్ ఆయిల్స్ యూజ్ చేస్తారు. కొంతమంది ఏంటంటే మెకానిక్ దగ్గరికి వెళ్ళేసి ఎవరైనా బోర్కు వచ్చిన బండ్లకి మనకి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసి వాడి పడేసి ఉంటారు. సో దాన్ని వాడు ఒక డబ్బాలో తీసి పెట్టుంటాడు, సో దానికి ఒక 100-150 వచ్చి దాన్ని చేంజ్ చేసేస్తారు. సో అలా కాకుండా ఇంజిన్ ఆయిల్ మంచి ఇంజిన్ ఆయిల్ మీరు చేంజ్ చేయండి, ఖచ్చితంగా బోర్క్ అయితే రాకుండా ఉంటుంది.
సో ఈ టిప్లు అయితే పాటించండి. ఎప్పుడైతే మీకు హాఫ్ బోర్ వస్తుందో హాఫ్ బోర్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా వెంటనే చేయించండి, 2000 లోపు అయిపోతుంది. అలా కాకుండా ఫుల్ బోర్ చేయించాలంటే మీకు 6000, 8000, 9000, 10000. సో మెకానిక్ ని బట్టి మనకి ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో బండిని బట్టి కూడా మనకి ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అంత దూరం తెచ్చుకోకుండా మీరు బైక్ మీకు నీట్ కండిషన్ లో ఉండాలంటే మంచి పెట్రోల్ మెయింటైన్ చేయండి, మంచి ఇంజిన్ ఆయిల్ మెయింటైన్ చేయండి. సో ఎప్పుడు కూడా మనకి బైక్ ఎక్కువ రేస్ చేయకండి. సో రేస్ చేస్తే దాని లిమిట్ స్పీడ్ లోనే వెళ్ళండి. సో లిమిట్ స్పీడ్ లో అంటే మీకు ఇప్పుడు 150 సిసి బైక్స్ కి మినిమమ్ 90 వరకు వెళ్ళొచ్చు, 80 నుంచి 90 వరకు వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఏంటంటే మీకు బైక్ మీద ఎక్కువ భారం పడుతున్నట్టే. సో ఖచ్చితంగా ఆయిల్ అనేది మంచి ఆయిల్ అనేది మెయింటైన్ చేయండి. సో మంచి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ అనేది పట్టించండి. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఖచ్చితంగా బైక్ అనేది బాగుంటుంది, మంచి కండిషన్ లో ఉంటుంది. సో బైక్ ఎక్స్టర్నల్ గా మీకు ఎలా ఉన్నా సరే ఇంటర్నల్ గా బైక్ బాగుంటేనే మీకు పర్ఫార్మెన్స్ బాగుంటేనే సో లోపల అన్ని పార్ట్స్ బాగుంటేనే బాగుంటుంది అనమాట. సో బైక్ పర్ఫార్మెన్స్ అనేది, సో ఎక్స్టర్నల్ డామేజెస్ మీకు ఏమున్నా సరే ఈజీగా మీరు తక్కువ ధరలోనే మీరు చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే సెకండ్ హ్యాండ్ అయినా సరే తీసుకుని వేసుకోవచ్చు. సో ఇంటర్నల్ డామేజెస్ అలా కాదు, మీకు బైక్ రేపు రీసేల్ వాల్యూ అమ్మాలన్నా సరే చాలా తక్కువ ధరకు పోతుంది. సో దీనికోసం ఏంటంటే మీరు మంచి ఆయిల్ అన్ని యూజ్ చేయండి. సో ఇన్ టైమ్ లో ఆయిల్ యూజ్ చేయండి, సర్వీస్ చేయించండి ఇన్ టైమ్ లో. సో ఇన్ టైమ్ లో సర్వీస్ చేయించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది, ఖచ్చితంగా బైక్ బోర్కి అయితే రాకుండా ఉంటుంది. సో ఇది ఈ వీడియోలో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కనుక అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్ నెక్స్ట్ వీడియో. బై బై.